పాడుతా తీయగా చల్లగా. తేజస్విని అందరికి వస్తోంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ, గానం స్వర్ణలత మనో. ఖుషి చిత్రం నుంచి గజఘల్లు మన్నాదిరో. అలక్కాని తల్లి గజ్జకల్లు మన్నాదిరో, గుండె చల్లు మన్నాదిరో, బాణ చల్లు మన్నాదిరో, ఊరు భల్లు మన్నాదిరో. హోలీ హోలీల రంగ, హోలీ హోలీల రంగ, హోలీ హోలీల రంగ, హోలీ రామ చక్కని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు చూడ చక్కని నెమలికి ఎవరు నేపారు చెప్పు ఎగిరి దుకేటి చెంగు చెంగు. గజ్జకల్లు మన్నాదిరో, గుండె చల్లు మన్నాదిరో, చల్లు మన్నాదిరో, ఊరు భల్లు మన్నాదిరో. తేజస్విని నిజంగా గుండె చల్లుమనేట్టు అద్భుతంగా పాడావు. ప్రతి భావం అసలు ఆ జానపద భావం అంతా ఉట్టిపడేటట్టు నీ వాయిస్లో
ఆ సంగతులు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మేము ఈ పాటలు ఎప్పుడు వినలేదు. ఇవాళ మీ నోట్లో వింటూ ఈ పాటలు ఇంత బాగుంటాయా అనిపించేంత అంత గొప్పగా పాడుతున్నారు మీరందరూ. థ్యాంక్ యూ సార్. తేజస్విని బాగా పాడేవమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. జానపద సంగీతంలోంచే శాస్త్రీయ సంగీతం ఉద్భవించింది అని మన పెద్దవాళ్ళు చెప్తారు. జానపద సంగీతం చాలా ఒక ముఖ్యమైన అంగం మన సంగీతానికి. త్యాగరాజస్వామి కూడా కస్తూరి రంగరంగ ఈ పాట తెలియని వాళ్ళు ఉండరు కదా. మాయన్న కావేటి రంగరంగ ఇది ఉంది కదా, క్షీరసాగర విహార అని త్యాగరాజస్వామి రాశారు. సో జానపద సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి చాలా అవినాభావ సంగీత సంబంధం ఉంది. అంతేకాకుండా మన పెద్దవాళ్ళు శాస్త్రీయ సంగీత కచేరీల్లో కూడా, ఉదాహరణకి మా తాతగారు సంగీత కళానిధి పద్మశ్రీ ఆచార్య ద్వారం వెంకటస్వామి నాయుడు గారు తన కచేరీల్లో చివరగా ఓరోరి బండివాడ అని, అప్నా తనామన అని ఈ పాటలు ఖచ్చితంగా వాయించేవారట. వాటి కోసం కూడా ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉండేవారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు ఒక విషయం చెప్పాలి, నువ్వు ఈ పాట పాడడానికి వచ్చే ముందర వాళ్ళు శృతి ఇచ్చినట్టు కూడా నేను ఎక్కడా వినలేదు. అందులో ఈ పాట కోమల గాంధారంలో మొదలవుతుంది ముందు. అది ఎట్లా అంత పర్ఫెక్ట్ శృతిలో పాడావు నువ్వు నాకు తెలియగలుగుతాను. నేను నాకు ఇంకోటి నచ్చింది చెప్పమంటావా, వీళ్ళు పాడిన పద్ధతి కూడా హో అది ఎంత కష్టమో మీకు తెలుసు. అది చాలా కష్టం. అది అందులో కరెక్ట్గా శృతి పక్కంగా వెళ్ళి చేయాలండి. లా ఈజీ, హే 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 హే. అసలు హే అన్నది కనిపెట్టిందే హిందీలో, ఎందుకంటే అది బాగా ఈజీగా శృతిలో చేయవచ్చు. ఇకారం, ఏకారం, లకారం ఇవన్నీ శృతిలో చేరడం ఈజీ. ఈ చాలా ఈజీ. హా కష్టం. హే ఈజీ, ముందు చాలా పగడ వచ్చేస్తుంది. అందులో హే 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 ఆ పర్టికులర్గా దాటు స్వరాలు వచ్చినప్పుడు నేరుగా శృతిలో ఆ అంబు పోయి తగలడం అనేటటువంటి చాలా కష్టమైంది. ఆ పిల్లలు ఎంత బాగా పాడారు, పర్ఫెక్ట్గా పాడేశారు. ఇందులో ఒకళ్ళు పాడటమే కష్టం. అది కరెక్ట్, ఒకరు పాడమే కష్టం, ముగ్గురు చేరి పాడడం ఇంకా కరెక్ట్గా శృతిలో పాడడం. అదే మీ మాట గడ్డం వస్తున్నాయి. ఈ అన్నారు చూసారా, గురుగారు కూడా అంటుంటారు మామూలుగా శృతి కలవని వాళ్ళు సా అనలేరట. ఈ అంటే కానీ కలవదు వాళ్ళకి. నాకు ఇంకోటి నచ్చింది ఏం తెలుసా, బ్యాక్గ్రౌండ్ వాయిస్తున్నప్పుడు నీకు తెలియకుండా ఒక చిన్న నృత్యం చేస్తున్నావు నువ్వు. నాకు గజ్జగల్లు వాళ్ళు వాయిస్తుంటే సరే చిన్న బాలకృష్ణుడు ఏదో నృత్యం చేస్తున్నట్టు అనిపించింది నాకు. నాది సార్ చాలు, వెళ్ళిపోయింది సార్, పో. పాడుతా తీయగా చల్లగా